ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించిది సాధ్యమేనా ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా అడగడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని మధ్య సీఎం జగన్ వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హోదా అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు కూడా హోదా అంశాన్ని లేవనెత్తిన కేంద్రాన్ని గట్టిగా కార్నర్ చేయలేని పరిస్థితి కానీ చూసాం మనం. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఎంపీలు మళ్ళీ పార్లమెంట్లో ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేశారు. ఏళ్ల తరబడి ఇలాంటి పోరాటాల వల్ల ఫలితం ఉంటుందా లేక పొలిటికల్ స్టంట్లుగానే చూడాల్సి ఉంటుందా? సార్ మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం కొత్త కాదు. మన రాష్ట్ర విభజనప్పుడు చూడలేదు ఈ తతంగం? అసలు పార్లమెంట్లో బిల్లే రాదు, మా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది, అసెంబ్లీలో అడ్డుకుంటాం, ఎన్ని చెప్పారు సార్ ఇవన్నీ మనం వినలేదా? రాష్ట్ర విభజన అడ్డుకోగలిగారా? పచ్చి అబద్ధాలు చెప్పారు కదా నాయకులు వీళ్ళందరూ. సో ఇక్కడ మాట్లాడారు, ఢిల్లీ పోయి ఒక్క మాట మాట్లాడి, ఇప్పుడు కూడా ఢిల్లీలో మాట్లాడరు. వీళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, వీళ్ళు గట్టిగా మాట్లాడితే ఆడ గవర్నమెంట్ సంగతి ఏదో చూసుకుంటుంది. వేల కోట్లు వందల కోట్ల వ్యాపారాలు ఉన్న వాళ్ళు ప్రభుత్వాలపై పోరాడగలుగుతారా? ఆంధ్ర ఎంపీలు పోరాడలేరు, తెలంగాణ ఎంపీలు పోరాడలేరు, ఇంపాసిబుల్. వేల కోట్ల వ్యాపారాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అధికారానికి దగ్గరగానే ఉంటారు, మీకు అనుమానమే లేదు. వందల కోట్ల వ్యాపారం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అధికారంలో దగ్గరనే ఉంటారు, అది రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో. ప్రతిపక్షంలో ఉండాలంటే భయపడతారు, ఒకవేళ ఉన్నా మాట్లాడరు, ఒకటే లెక్క ఉంటారు, ఉండరని అంటలేరు, కానీ ఏమీ మాట్లాడరు, ఎందుకంటే మాట్లాడే ధైర్యం చేయరు. ఇది చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ కదా. అందువల్ల చాలా క్లియర్గా మనకు అర్థమయ్యేది ఇలా మొక్కుబడిగా తంతుగా మాట్లాడుతుంటారు. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు చేయబట్టే ప్రత్యేక హోదా రాలేదు, చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకోవడం అంటూ వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, 25 ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్నాడు కదా, 22 ఇచ్చావా లేదా తమ్ముళ్ళు అని చంద్రబాబు నాయుడు అంటే ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రతిపత్తి ఒప్పుకోవడం వల్లనే కదా ఈ దుస్థితి అంటే. అసలు ఇద్దరు మోడీని అంటారా అన్నారు, మళ్ళీ మీరు గమనించండి, ఇవ్వాల్సిన ఒక్క మాట అన్నారు పవన్ కళ్యాణ్, పాచిపోయిన లడ్డు ఎన్ని చెప్పారు ప్రశ్నించిన అన్నాడు కదా. ప్రత్యేక హోదా కొరకు మోడీజీ అమిత్ షాజీ మై హిందీ మే బాత్ కర్ రహా హూ, ఆప్కో హిందీ మే బాత్ కరే తో యే సమజ్ మే ఆతా అన్నాడా లేదా? గుర్తుందా చక్రి? అన్నాడా లేదా? కాకినాడ అన్నారు కదా సార్, పాచిపోయిన లడ్డు మాట్లాడారు కదా. మరి అది క్యా హిందీ మే నహీ బాత్ కర్ రే, తెలుగు మే నహీ హై, గుజరాతీ మే నహీ హై, పంజాబీ మే నహీ హై, తమిళ మే నహీ హై, క్యా హువా వనక్కం మోడీజీ అంటున్నాడు, ఇప్పుడు నమస్తే మోడీజీ అంటున్నాడు కదా. సో ఎక్కడ జరిగింది నాకు చెప్పండి. ఇందులో పవన్ కళ్యాణ్ ఏమైంది? మళ్ళీ ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కూడా భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్కు ప్రత్యేక హోదా ఇవ్వడంతోనే వెళ్ళి జనసేన బీజేపీతో కలిసి ఎవరు పోరాడాలి చెప్పండి? కాంగ్రెస్తో అడ్రసే లేదు, ఎవరు పోరాడాలి చెప్పండి? మరొక వాదన ఏంటంటే బీజేపీకి మద్దతు ఇచ్చే స్థాయి మనకు లేదు కాబట్టి అక్కడ ప్రభుత్వం చాలా బలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి మనం అడగలేకపోతున్నాం అనేది కూడా సీఎంఏ స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. 2019 ముందు మీకు మద్దతు ఇచ్చే మీ మద్దతు పైన బీజేపీ ఆధారపడ్డా? ఇదే పాయింట్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు పైన బీజేపీ ఆధారపడ్డదా? చంద్రబాబు నాయుడు ఆ రోజు అదే చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఇల్లే కదా. ఆయన జగన్మోహన్ నాయుడు ఏమన్నాడో చూడుండయా, మనం అడుక్కునే దశలోనే ఉన్నాం తప్ప శాసించే దశలో లేము, మన మద్దతు వాళ్ళకి అవసరం లేదు అన్నాడు. ఇదే మాట అంటే ఈ చాదకానుతనానికి సమర్పిస్తున్నావా అన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి? మరి ఇదే మాట ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు అంటే తప్పాయే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే రైట్ ఎట్లయితుంది? ఆ రోజు టీడీపీకి అదే పరిస్థితి, ఈ రోజు వైసీపీకి అదే పరిస్థితి. ఆ రోజు కనుక జగన్మోహన్ రెడ్డి కరెక్టే, చంద్రబాబు నాయుడు అయినా ఏం చేయగలుగుతాడు, టీడీపీపై ఆధారపడి బీజేపీ లేనప్పుడు అని ఉంటే ఇప్పుడు మనం ఒప్పుకుంటాం. ఇది ఎక్కడ అవకాశవాదం అండి రోజుకు మాట మాట్లాడితే? సో ఆ రోజు అమ్మ చంద్రబాబు నాయుడు నువ్వు ఎన్డీఏ నుంచి వైదొలుగు, ఈ మంత్రులు ఉపసంహరించుకో, ఏ జగన్మోహన్ రెడ్డి శాసిస్తూ పోయాడు, చంద్రబాబు నాయుడు పాటించాల్సి వచ్చింది కదా, ఎన్డీఏ నుంచి వైదొలిగాడు. అలాగే నేను ఒక్కటే చెప్తున్నా, ఇవాళ ఆంధ్ర ఎంపీలకు మీకు ఏమాత్రమైనా రాష్ట్ర ప్రజలపైన నిబద్ధత ఉంటే, కేంద్ర ప్రభుత్వం తెస్తున్న బిల్లును వ్యతిరేకించే దమ్ముంటే, ఈ 2 ఇయర్స్లో ఆంధ్రాకు చెందిన వైసీపీ ఎంపీలు కానీ టీడీపీ ఎంపీలు కానీ మోడీ ప్రభుత్వం తెచ్చిన ఏ బిల్లును వ్యతిరేకించారో చెప్పమనండి. ఇంతవరకు లో లిస్ట్ రాయండి, ఎన్ని వివాదాస్పద బిల్లులు వచ్చాయి మీరు వ్యతిరేకించారా పార్లమెంట్లో? ప్రత్యేక హోదా తర్వాత సంగతి అయ్యా, ఇప్పుడు విద్యుత్ కేంద్ర విద్యుత్ చట్టం ఎవరు ఇంతవరకు ఎవరు వ్యతిరేకించారు చెప్పండి?
జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తమ పార్టీ శ్రేణిలో పిలిపించారా? కేంద్ర విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా పోరాడండి. పోనీయండి. వ్యవసాయ చట్టాల మీద మీరు పార్లమెంట్ లో మీ వైఖరి చెప్పండి. ఇదొకటే కాదు, అనేక బిల్లుల పెద్ద మీరు తీసుకున్న వైఖరి. ఢిల్లీలోమో వైసీపీ బీజేపీ టీడీపీ పోటీ పడి బీజేపీకి మద్దతు ఇస్తాయి. విజయవాడ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఖర్చు కొట్లాడుకుంటాయి. అది కూడా ఎవరితో? బీజేపీతో కాదు, వీళ్ళు కొట్లాడుకుంటారు. ఎక్కడ ప్రత్యేక హోదా వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో? ఇప్పుడు ఉన్న పార్టీలు రెండు, ఉన్నంతలో జనాదరణ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్. ముగ్గురు మాట్లాడబోతే ఎవరు మాట్లాడరు? కాంగ్రెస్ మాట్లాడితే ఎవరు పట్టించుకుంటారు? కమ్యూనిస్టులకు ఏం బలం ఉన్నది? మిగతాలో బలం లేదు కదా. అందుకరికి ఏం కాదు, పోనీయండి. 2019 కన్నా ముందు టీడీపీ వైసీపీ పోటీ పడి అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చాయి. మీ అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వం పడిపోతుంది. ఆ రోజు కూడా పడిపోదు కదా. ఎందుకు ఇచ్చారు? ప్రత్యేక హోదాను రైజ్ చేస్తానికి ఇచ్చారు. ఇవాళ మళ్ళీ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఎందుకు ఇస్తారు చెప్పండి. దీనికి చెప్పండి ఆన్సర్. ఆ రోజు పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేశారు వైసీపీ ఎంపీలు. మరి ఇప్పుడు ఎందుకు రాజీనామా చేస్తలేరు? అప్పుడు తెలివిగా ఎలక్షన్లకు 6 నెలల ముందు రాజీనామా చేశారు. ఎందుకంటే రాజీనామా ఆమోదం పొందినాక ఉప ఎన్నికలు జరగద్దు. మరి ఇప్పుడు ఎందుకు రాజీనామా చేస్తున్నారు? అప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, 2019 ముందు వైసీపీ టీడీపీ ఏం చేసిందో ఇప్పుడు కూడా అయ్యా ప్రత్యేక హోదా కొరకు అదే చెయ్యి అని అడుగుతున్నాం. అప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టారు, ఇప్పుడు పెట్టాడు అవిశ్వాస తీర్మానం. అప్పుడు రాజీనామా చేశారు, ఇప్పుడు ఎందుకు రాజీనామా చేస్తలేరు? వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలి కదా, అప్పుడు చేసింది కదా మీరు. ఇదంతా పోనీయండి. కనీసం పార్లమెంట్ వేదిక పైన ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వం పెట్టే బిల్లులు వ్యతిరేకించండి. అది కూడా ప్రజలకు నష్టమయ్యే బిల్లులు వ్యతిరేకించండి. ప్రజల లాభాయే బిల్లులు అంటలేండి. ఆ ధైర్యం కూడా చేయడం లేదు కదా. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాలి, అయ్యా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఇదే వైఖరి. ఈవెన్ టీఆర్ఎస్ కూడా దేని వ్యతిరేకిస్తుందని చెప్పండి. నేను అనేక సార్లు చెప్పాను కదా, వ్యవసాయ చట్టాల పైన కేటీఆర్ షాదనగర్ టోల్ గేట్ దగ్గర కూర్చున్నాడు, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కూర్చున్నాడు ఇంతవరకు? ఇప్పుడు ఆ పోరాటం రైతులు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు కదా. వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఆలంపూర్ గేట్ దగ్గర టోల్ గేట్ దగ్గర కూర్చున్నారు, మంత్రులంతా జాతీయ రహదారుల మీద కూర్చున్నారు. మళ్ళీ తర్వాత ఏమైంది? ఎందుకు మాట్లాడతలే టీఆర్ఎస్? పొరపాటు కూడా మాట్లాడుతున్నారు, పండితంగానే విమర్శిస్తారు మోడీని అన్నారు. చూడండి మీరు, ఇంతవరకు మీరు కేసీఆర్ కేటీఆర్ నోటి నుంచి జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఇది వ్యవసాయ చట్టాలు అన్యాయంగా తెస్తున్నారు అని పోరాటాన్ని పిలిపించారా? నా చెప్పాను ఎక్కడన్నా టీఆర్ఎస్ గదిరాయా? మరి డిసెంబర్ 2వ వారంలో ప్రతిపక్షాలు సదస్సు అన్నారు మోడీ పేరు యుద్ధమే యుద్ధం అన్నాడు కేసీఆర్. ఏమైంది? డిసెంబర్ 2వ వారం అయిపోయింది కదా, జూలై 2వ వారం వచ్చేసింది, దాటిపోయింది కదా. మరి ఏమైంది ప్రతిపక్షాల సదస్సు? అందువల్ల రాజకీయ పార్టీలు ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నాయి, దాగుడుమూతలు ఆడుతున్నాయి, దోబూచులు ఆడుతున్నాయి. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ. ఎందుకంటే మన ఆస్తులు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, మన వాళ్ళ వ్యవహారాలు ఉంటాయి, కేసులు ఉంటాయి, ఎన్ని ఉంటాయి. మరి అక్కడ కింద పోతున్నారా? అక్కడ ఉన్నదోమో మోడీ అమిత్ షాలు, వాళ్ళు వాజ్పేయి కాదు, అద్వానీ కాదు, వాళ్ళ రంగ తెలిసి వీళ్ళకి బాగా. అందుకరికే మాట్లాడారు.